మీరు ఎంతగా పైకెత్తగలరు. మరి ఇంకా బైబిల్ లేనటువంటి వారు రైతు సంపాదించండి, చదువుతో నిమిత్తం లేక అందరం కూడా దేవుని వాక్యాన్ని చేపట్టడం మోసుకొని రావడం మన దేవుని ఆశీర్వాదం. అందరూ నా వెనకాల ఈ మాట చెప్పండి, వాక్యమైన దేవుడా నీ వాక్యంలో నుండి మా అందరితో మాట్లాడండి, మమ్మల్ని అందరినీ బలపరచండి, నీ రాకడ కొరకు సిద్ధపరచండి, సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమగల తండ్రి, మరొకసారి నీ యొక్క పాదసన్నిధికి వస్తున్నాం. గత కాలం అంతట్లో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని అనేక ప్రాణాపాయ పరిస్థితుల నుంచి, నాశనమైన గుంటల్లో నుండి, మరణ పడకల్లోంచి మీరు మమ్మల్ని లేవనెత్తారు ప్రభు. ఇంకా నీ రాకడ కొరకు ఏదో విషయంలో లోపం కలిగి ఉన్న మమ్మల్ని సరిచేయడానికి నైనా సిద్ధపరచడానికి మీరు ఇస్తున్న అవకాశాలు బట్టి వందనాలు. ఈ అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకోవడానికి ఇక్కడ చేరిన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ ఆత్మ సహాయం దయచేయండి తండ్రి, నైనా నిరుపయోగంగా మేము ఉండిపోకుండా నీకు ఉపయోగపడే పాత్రలుగా పనిముట్లుగా వాడబడడానికి నీ యొక్క ఆత్మతో మమ్మల్ని నింపి నడిపించమని ప్రార్థన చేస్తాను. ఈ యొక్క సమయంలో సార్వత్రిక సంఘాల్లో, ప్రపంచ దేశాల్లో జరుగుతున్న ప్రతి ఆరాధన మీరు ఉండండి, ప్రతి సేవకుని బలపరచండి, నీ మందిరిని అడుగుపెట్టిన ప్రతి బిడ్డని బలపరిచి స్థిరపరచండి తండ్రి. అపవాది యొక్క కబంధ హస్తం నుంచి విడుదల పొంది నీ చేత స్వాతంత్రం పొందినటువంటి వారమై నీ యొక్క రాజ్యాన్ని భూమి మీద విస్తరించడానికి మీరు మమ్మల్ని వాడుకోండి. నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డ గురించి ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే నిరాశ, నిస్పృహ, వేదన, శోధన, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలతో వచ్చారనైనా వారందరినీ మీరు దర్శించండి, వాకును పంపి బాగు చేయండి. దీన్ని అయోగ్యని ఎన్నికలైనటువంటి వాడు ప్రభువా, నీ సిలువ చాటును మరుగు చేసి నీ నోరుగా, నీ బోరుగా, పాత్రగా, పనిముట్టుగా వాడుకోనమని, ఈ మనవలన్నీ నీ సన్నిధికి చేర్చుకోనమని, నా ప్రభును ప్రియరక్షకుడు అతి త్వరలో రానయ్యన్న ఏ శక్తి గల నామంలో అడిగి వేడుకో. మత్తయి సువార్త 24:42 చదవండి. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చినో మీకు తెలియదు గనుక, మీకు తెలియదు గనుక మెలుకుగా ఉండి. ప్రభు ఏ దినమున వచ్చినో మనకు తెలియదు కాబట్టి మెలుకుగా ఉండబడింది. అంటే దీని అర్థం నిద్రపోకుండా ఉండమని కాదు. దీని అర్థం మెలుకుగా ఉండడం అనేది మరి గ్రీక్ భాషను మనం చదివినట్లయితే, ఎందుకంటే యేసు ప్రభు వారు మరి మనకు ఆలోచన భూమి మీద ఉన్నప్పుడు ఆ దినాల్లో గ్రీక్ ఎక్కువ మాట్లాడేవారు. గ్రీకు భాష యేసు ప్రభు వారు భూమి మీదకి ఉన్నప్పటికీ ఇంచుమించు ఆ టైంలో అలెగ్జాండర్ అనే ఒక చక్రవర్తి ఇంచుమించు ప్రపంచాన్ని అంతటిని జయించి తన యొక్క సంస్కృతిని, తన భాషని వ్యాపింపజేశాడండి. యేసు ప్రభు నివసించిన దినాల్లో, పౌలు నివసించిన దినాల్లో వాళ్ళందరూ కూడా గ్రీక్ మాట్లాడేవారు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒకవేళ ఈ మాటలు గ్రీకులు చెప్పుండొచ్చు. ఆ గ్రీక్ లో వాడిన పదం ఏంటంటే గ్రిగోరియా. అందరూ ఈ మాటలు చెప్పండి, గ్రిగోరియా, గ్రిగోరియో అనే ఆ పదం అనమాట. ఈ గ్రిగోరియా అనే పదానికి అర్థం ఏంటంటే మెలకువగా ఉండుట, రెండవది ఎదురు చూచుట, జాగ్రత్తగా ఉండుట, ఎలర్ట్ చలాకీగా ఉండుట. ఇంకోటి ఏంటంటే కీప్, అంటే ఏదైతే మనం కలిగి ఉన్నామో సంపాదించిన దాన్ని పట్టుకుని ఉండుట, ఇది అనమాట గ్రిగోరియా. మెలకువగా ఉండుట, ఎదురు చూచుట, జాగ్రత్తగా ఉండుట, చలాకీగా ఉండుట, సంపాదించిన దాన్ని అంతటిని పట్టుకోండి, ఇవన్నీ కలిపి మన భాషలో అయితే సింపుల్ గా మెలకు అని రాశారు. కానీ మనం మెలకు అంటే కళ్ళు చూసి తెరిచి చూడడం అనుకుంటాం. కానీ దీంట్లో ఉన్న అర్థం, విశాలమైన అర్థం ఏంటంటే మరి ఆ యొక్క హిబ్రీ, ఆ యొక్క గ్రీక్ భాషలో అన్ని అర్థాలు కలిగిన పదంగా దీన్ని మనం చదువుతున్నాం. మరి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే మీరు మెలకువగా ఉండండి. ఈ ఇంచుమించు కొత్త నిబంధనలో మీరు లెక్క పెట్టుకుంటే ఈ గ్రిగోరి అనే పదం, ఈ మెలకు అనే పదం వేరే అర్థంతో ఉండొచ్చు, కానీ గ్రిగోరి అనే పదం ఇంచుమించు 23 వాడబడింది. ప్రతిసారి కూడా రాకడను గురించిన వివరాలు అక్కడ ఉంటాయి మత్తయి సువార్తలోను. మరి అవన్నీ కూడా 24:42, 43 అవన్నీ నేను 23 రిఫరెన్స్ మీకు చూపిస్తా ఉన్నాను. 23 ఈ యొక్క అర్థంతో కూడిన పదం కొత్త నిబంధనలు వాడబడింది. ఇంచుమించు ప్రతి సందర్భంలో కూడా రాకడను గురించిన వివరాలు దాంట్లో ఉంటాయి. మరి ఈ రోజున మనం వినే అంశం ఇంచుమించు ఈ యొక్క రిఫరెన్స్ నుంచి మనం వింటాం. ప్రభులందు ప్రియమైన సహోదరులారా, ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆ రాకడలో మనం ఆయనతో పాటు ఉండాలంటే తగిన సిద్ధపాటు మనకు అవసరం. ఈ సిద్ధపాటులో చాలా ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే మెలకువగా ఉండుట, మెలకువగా ఉండుట. ఎందుకొరకు మనం మెలకువగా ఉండాలి? ఇది ఈ రోజు మనం వినే అంశం. ఎందుకొరకు మనం మెలకువగా ఉండాలి? ఒక దీంట్లో మళ్ళీ 5 సబ్ టాపిక్స్ 5 అంశాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంకా ధ్యానం చేస్తే చాలా విషయాలు వస్తాయి, కానీ మరి దేవుడు నాకు ఇచ్చిన తలంపులు బట్టి ఒక 5 అంశాలు ఎందుకొరకు మనం మెలకువగా ఉండాలి.
దేవునికి చాలా మంది పిల్లలు రాత్రి మాటలు ఏమండి మెలుకుగా ఉంటారు. దేని గురించి? చదివి పిల్లలు దేని గురించి మెలుకుగా ఉంటారు? చదువుకోవడానికి. పరీక్షలు వచ్చేస్తున్నాయి, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, ఏ ప్రశ్న వస్తుందో తెలీదు, చదువుకుండా మెలుకుగా చదువుతారు. కొంతమంది పురుషులు రాత్రి మాటలు మరి అందరు నిద్రపోతున్నప్పటికి వాళ్ళు పని చేస్తూ ఉంటారు, నైట్ డ్యూటీస్. దేని గురించి మెలుకు? వాళ్ళకి జీవనోపాధి, నా బిడ్డల్ని చదివించుకోవాలి, నా కుటుంబాన్ని పోషించుకోవాలి, కష్టపడి పనిచేయాలి, రాత్రనిక పగలనిక చాలా మంది మెలుగు. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు వారు మెలుకుగా ఉండని ఎందుకు చెప్తున్నారు? దేనికి మనం మెలుగుగా ఉండాలి? ఇది అంశం. దీంట్లో ఒక్కొక్క అంశాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అలా చేస్తే లాభం ఏంటి, చేయకపోతే నష్టం ఏంటి అనేది కూడా దేవుని వాక్యం నుంచి నేను మీకు తెలియజేస్తాను. ఎందుకొరకు మనం మెలుగుగా ఉండాలంటే నెంబర్ వన్ చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రార్థించుట కొరకు. చెప్పండి అందరూ, ప్రార్థించుట కొరకు మనం అందరం మెలుగుగా ఉండాలి. ప్రార్థించుట కొరకు సమయాన్ని కేటాయించే వారికి ఉండాలి. ఎందుకొరకంటే యేసుక్రీస్తు ప్రభు వారు చాలా క్లియర్గా ఈ మాటలు చెప్పారు. మత్తయి సువార్త 26:41 ఏదో ఇది సిలువ వేసే సందర్భం అని అనుకోకండి, అన్ని సందర్భాలకి వర్తిస్తుంది ఈ యొక్క వచనం. మత్తయి సువార్త 26:41 మీరు శోధనలో ప్రవేశం, మీరు శోధనలోనికి ప్రవేశింపకుండినట్లు మెలుకుగా ఉండి, మెలుకుగా ఉండి ప్రార్థన చేయడం. మా విన్నారా అందరూ, శోధన అనేది ఉంది ప్రతి ఒక్కరికి. శోధన అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి ఆ సిలువ అని అనుకోకండి, ఆ సందర్భం అదైనప్పటికీ శోధన అనేది ప్రతి మనిషి జీవితంలో ఉంటది. అడుగు తీసి అడుగు వేస్తే శోధన, రోజు మారితే శోధన, వీధి మారితే శోధన. ఈరోజు చాలా మంది ప్రార్థన చేయని కారణంగా, ప్రార్థన లేని కారణంగా శోధనలు చాలా సింపుల్ గా పడిపోతున్నాం. శోధనలో పడిపోయిన వ్యక్తులు ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోలేరండి. అందుకు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే మీరు శోధనలోనికి ప్రవేశింపకుండినట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థనలో మళ్ళీ ఇది ఒక పెద్ద అంశం. ప్రార్థన చాలా ప్రార్థనలు మనకి ఈ మధ్యన ఉపవాస ప్రార్థన జరిగినాయి, గురు శుక్ర శని 3 దినాలు. మరి మీలో చాలా మంది రాగలిగారు, జస్ట్ కనీసం ఒక పూటైన వచ్చిన వాళ్ళందరూ చేతులు పైకెత్తండి. 3 దినాల్లో 6 పూటలు ఒక పూటైన వచ్చిన వాళ్ళు, మరి చేతులు ఎత్తిన వాళ్ళు చేతులు ఎత్తిన చప్పట్లు కొట్టండి. ఎందుకంటే మీ అందరి గురించి ప్రార్థన చేశారు, మీరు మీ పనుల్లో ఉన్నప్పటికీ మరి ప్రతిరోజు ప్రార్థన చేశారు. ఉపవాస ప్రార్థన, ఏకాంత ప్రార్థన, గుంపు ప్రార్థన చాలా ఉన్నాయి. కానీ ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మనందరం కూడా ప్రతి ప్రార్థనలో ఎప్పుడో ఒకప్పుడు పాల్గొనవలసినటువంటి వారమైనా మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, శోధనలోనికి ప్రవేశింపకున్నట్టు. ముఖ్యంగా ప్రార్థన అనగానే మనలో చాలా మంది ఏమనుకుంటా అంటే ఏమండి మన క్షేమం గురించి, మన బిడ్డల ఉద్యోగాల గురించి, వివాహాల గురించి అని అనుకుంటాం. అది ఒక విధంగా కొత్తగా ప్రభువులోకి వచ్చినటువంటి వారు చిన్నపిల్లల్లో చాక్లెట్ గురించి ఎలా మారం చేస్తారు చూడండి. చిన్నపిల్లలు అది చిన్నప్పుడు ఏది అడగలు ఏది అడగకూడదు తెలియదు, అని ఎప్పుడు చూసినా ఈ తిండి గురించి అడుగుతారు వాళ్ళు. అంటే చిన్నగా ఉన్నప్పుడు అమ్మ నాకు మంచి పుస్తకం కొనమ్మని అండరు చిన్నప్పుడు, లేకపోతే మంచి వస్తువు కొనమ్మని అండరు, వాళ్ళకి కావాల్సిన చాక్లెట్ బిస్కెట్ అంతే, ఎప్పుడు చూసినా ఏ అడుగుతారు. అలాగే తొలిదినాల్లో ప్రభువులోకి వచ్చిన తర్వాత మనం కూడా అలాగే అడుగుతాం. కానీ ఎదిగిన తర్వాత మనం ఇది అడగకూడదండి ఇంకా, అంటే ఇవ్వడా ఇస్తారాయన. కానీ అసలైంది ఏంటంటే ముఖ్యంగా ప్రార్థనలు మనం చేయవలసిందని, ఇతరుల యొక్క రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి. అపొస్తలుల కార్యాలు 20:31 అపొస్తలైన పౌలు మరి ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని చెప్తాడు. ఎవరి గురించి ప్రార్థన చేస్తాడు అక్కడ చెప్తున్నాడు చూడండి, అపొస్తలుల కార్యాలు 20:31 కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు, ఎన్ని సంవత్సరాలు అండి, 3 సంవత్సరాలు కన్నీళ్లు విడిచుచు, కన్నీరు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పుతానని, బుద్ధి చెప్తానని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకుగా ఉండడి. మీరు జ్ఞాపకం చేసుకుని మెలకుగా ఉండడు, అక్కడ మెలకు అనే పదం వాడాడండి. ఇదిగో నేను 3 సంవత్సరాలుగా మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. మీరేం చేయాలి? మెలకుగా ఉండండి అంటే మీరు ఇది మీరు తెలుసుకోండి, మీరు కూడా ఇలాగూ ప్రార్థన చేయడం నేర్చుకోండి. ఈ రిఫరెన్స్ నేను మీకు చూపించలేదు కానీ ఇది నేనే చదువుతాను చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 10:10 మొట్టమొదటి వచ్చిన సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవాలని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థననే ఉన్నది. మన కుటుంబస్తులు, మన కుమారుడు కుమార్తె, ఇరుగు పొరుగు వారు రక్షణలోకి రావాలని, రక్షణలోకి ప్రవేశించాలని వారి కొరకు మనం ప్రార్థన చేయడానికి మనం మెలకుగా ఉండాలండి. మొదటి రోజు మన ప్రార్థన అంశాల్లో మొట్టమొదటి రోజు ఏంటంటే రక్షణ పొందిన వారు రక్షణలో ప్రవేశించడం వరకు ప్రార్థనని మనం రాస్తున్నాం. దాంట్లో మరి చదివచ్చిన వాళ్ళందరూ మీరు చదివారని నేను అనుకుంటున్నాను. మరి చాలా తక్కువ మంది వచ్చారు, అంటే మిగతా వాళ్ళందరూ రక్షణలో మరి ఈ గృహ అంత రక్షణ ఉన్నారేమో నాకే తెలీదు. ప్రభునందు ప్రియమైన సహోదరులారా,
సంఘంగా మనం ఒక అంశం గురించి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు తప్పనిసరిగా ఒక పూట కాకపోయినా ఒక పూటైనా రావాల్సినటువంటి వారు విన్నాం. ఇతరుల రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుని వాక్యం బోధిస్తా ఉంది అపొస్తలుడైన పౌలు ఇస్రాయేల్ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. ఎందుకంటే అతను ఇస్రాయేల్ దేశస్థుడు, ఇజ్రాయేల్ జాతీయుడు. ఈ రోజున మన భారతదేశం లెక్కల ప్రకారం మీరు గమనించినట్లయితే, ఏమండి గవర్నమెంట్ లెక్కల ప్రకారం చూసినట్లయితే 3% 100కి 3 దేవుని బిడ్డలుగా ఉన్నట్టుగా ఆ యొక్క గణాంకాలు తెలియజేస్తాను. 100కి 3 అయితే ఇంకెంత ఉన్నాం, ఎంతమంది ఉన్నారు చెప్పండి? 97 ఉన్నారు. మరి 97 ఎలాగో మనలో చాలా మంది ఏమనుకుంటాం అంటే తరపతికి పనిచే మారిపోతారు అనుకుంటాం. పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టేసి పెద్ద పెద్దగా పాటలు పాడి వాళ్ళు సినిమా యాక్టర్లు తీసుకొచ్చి చెప్పించేసి మారిపోతారు అనుకుంటాం. అవన్నీ నిజం కాదండి. మార్పు అనేది ఎలా వస్తుందంటే ఒక సహోదరుడు ఒక సహోదరి భారంగా ప్రార్థన చేసినప్పుడు ఇతరులు ప్రభు దగ్గరికి తీసుకుని రాబడతారు. ఏ మంచి సేవకుని యొక్క పరిచర్య వెనకనే మనం చూస్తే ప్రార్థన చేసే గుంపులు ఉంటాయి, ప్రార్థన చేసే సంఘం ఉంటుంది. కాబట్టి ప్రభు నుండి ప్రియమైన సహోదరులరా, రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలని ప్రభు వాక్యం బోధిస్తా ఉంది. ప్రార్థన చేస్తే ఏంటి లాభం అనే ప్రశ్న మీకు రావచ్చు. దానియేలు గ్రంథం 12:3 ఎందరైతే నీతి మార్గం అనుసరించి అనేకులను త్రిప్పుదురో వారు ఆకాశ మండల మందలి జ్యోతులను పోలి ఉంటారు, వారు ప్రకాశిస్తూ ఉంటారని దేవుని వాక్యం బోధిస్తా ఉంది. 744 చూడండి, దానియేలు గ్రంథం 12:3 ఇలాగ రాయబడింది, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వల్ల నిరంతరం ప్రకాశిస్తారు. నిరంతరము ప్రభుత్వం ఉండే మనం ప్రకాశమానమైన మహిమను మనం సంతరించుకోవాలంటే భూమి మీద ఉంటుండగా తప్పనిసరిగా రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. మారు మనసు పొందని నీ భర్త, నీ భార్య, నీ బిడ్డ వారి గురించి తప్పనిసరిగా ప్రార్థన చేయడానికి మెలకుగా ఉండాలి. వీళ్ళతో పౌరుని నిద్రని త్యాగం చేయాలి. ఏమండి ఒక తల్లి ఉండేది, ఆమె తన కుమారుని కొరకు అందరూ పడుకుండిపోయిన తర్వాత ఆమె పడుకోకుండా చాలా కలిసిపోయినప్పటికీ ఒక పావు గంట మెలకు ఉండి ప్రార్థన చేస్తూ ఉండేది కుమారుని యొక్క రక్షణ కొరకు. ఆ కుమారుడు చాలా అలసటగా ఉండేవాడు, కానీ ఒకనొక వయసు వచ్చిన తర్వాత తల్లి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. బలమైన సాధనంగా దేవుడు ఆ కుమారుని చేసి అతని పేరు అగస్టీన్. ఈరోజు నీ ప్రభు నందు ప్రియమైన సహోదరులారా, మారు మనసు పొందని నీ కుమారుని కొరకు, నీ కుమార్తె కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు అందరూ పడుకున్నప్పటికీ మెలకుగా ఉండి ప్రార్థన చేసే అలవాటు ఉందండి మనకి. మెలకుగొని టీవీలో అయితే చూస్తాం, కానీ మెలకుని ప్రార్థన చేయట్లేదు. ఈ రోజున ఏ ఇంటికైనా వెళ్ళండి, ఒకటి శబ్దం వస్తూ ఉంటుంది. ఏంటంటే శబ్దం అది దూరదర్శన్ మట్టుకు వస్తూ ఉంటుంది. టీవీ చూడడం నేను బోధించట్లేదు, కానీ ప్రభునందు ప్రియమైన టీవీ చూసే క్రమంలో ప్రార్థన మర్చిపోతుందని నేను చెప్తా ఉన్నాను. మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. ఒకవేళ మనం ప్రార్థన చేయలేదనుకోండి నష్టం ఏంటి? ప్రార్థన చేయకపోతే నష్టం ఏంటని మీరు అడగచ్చు. సమయంలో మొదటి గ్రంథం 12:23 ఒక చాలా ప్రమాదకరమైన నష్టం ఉందండి. ఏ అపొస్తలుడు ఈ యొక్క భక్తులైన సమూయేలు ఇది తెలియజేస్తాడు, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధంగా పాపము చేసిన వాడను అగుదును. నా మట్టుకు నేను మీ నిమిత్తం, మీ గురించి మీరు అలా చేసుకుంటారు. ఇతరుల కొరకు చేయకపోతే పాపం అని దేవుని వాక్యం బోధిస్తా ఉంది. ఈ రోజు ఈ మాటలు వింటే ప్రియమైన మీ జీవితంలో ఎప్పుడైనా ఇతరుల కొరకు ప్రార్థన చేసిన అనుభవాలు ఉన్నాయా? అపొస్తలుడు నేను పౌలు తిమోతికి రాస్తూ నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలని ఉంది. ఒక్కొక్కసారి దేవుని ఆత్మ జ్ఞాపకం చేస్తుంటాడు మనకి. నాకు కూడా ఒక్కొక్కసారి అలా జరుగుతుంటారు. ఎప్పుడో చిన్నప్పుడు ఆడుకున్నట్టు కలిసి ఆడినట్టు వారు, మరి క్రికెట్ ఆడేవాళ్ళం కదా చిన్నప్పుడు, నాతో పాటు ఆడినట్టు చాలా మంది ఉన్నారు, నాతో పాటు చదువుకునే వాళ్ళు, నేను పనిచేసిన టీచర్స్ గా ఉన్నట్టు వారు. ఒక్కొక్కసారి నేను వాళ్ళ పేర్లు పెట్టి నేను ప్రార్థన వాళ్ళతో నేను మాట్లాడడానికి అవకాశం ఎక్కడ ఉన్నారు నాకు తెలియదు ఇప్పుడు, కానీ వాళ్ళ గురించి అప్పుడప్పుడు మనసులో ప్రేరేపణించినప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. ప్రభు నన్ను ప్రియమైన సహోదరులు, దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు టైం తీసుకుని నువ్వు ప్రార్థన చేయకపోతే దాని అర్థం ఏంటో తెలుసండి, యెహోవాకు విరోధముగా నేను పాపం చేసిన వాడును అగుదును, అది నాకు దూరం అగును గాక. ఈ రోజున మనం ఎంతమంది నిజంగా ప్రార్థన చేయడానికి మెలకుగా ఉంటున్నాం? ఏమండి ఆ గేమ్ ఆడడానికి కొంతమంది మెలకుగా ఉంటారు. రకరకాల గేమ్స్ వచ్చేసినాయి ఇప్పుడు నేను అది చేతులకు వచ్చేసినాయి. గేమ్లు ఆడడానికి, గేమ్లు చూడడానికి, టీవీలు చూడడానికి, రకరకాల కార్యక్రమాలు చేయడానికి అయితే మెలకుగా ఉంటారు, కానీ ప్రార్థన చేయడానికి మటుకు మెలకుగా ఉండరండి. ఎందుకు చెప్తున్నానండి ఈ మాటలో, మన ఆల్నీ పేరులో తెలిసిపోద్ది మన సంఘంలో ఎంతమంది మెలకుగా ఉండడానికి ఇష్టపడతారు. ఆల్నీ పేరు అంటే మహా అయితే ఎప్పుడు చూసినా ఒక 30-40 మంది దాటరండి మన మందిరంలో.
నెలకు ఒక పర్యాయం ఒక్కరోజు, అది కూడా రాత్రంతా కాదు, కనీసం 12 గంటలు అంటే కూడా రావట్లేదండి. అంటే నేను మిమ్మల్ని ఏదో తక్కువ చేసి మాట్లాడు అనుకోద్దు. దయతో మీరు పౌరుషం తెచ్చుకొని ప్రార్థన కొరకు మీరు ముందుండాలని ప్రభు పేట నేను మిమ్మల్ని కోరుతాను. ఇదిగో నేను త్వరగా వస్తానను, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఈరోజు ప్రభు నన్ను ప్రియమైన సహోదరులరా, ప్రభు రాకడ సమీపంగా ఉంది. నువ్వు ప్రార్థన చేయకపోతే నీకు తెలియకుండానే గొప్ప నష్టంలో నీవు ఉన్నావు. ఓ దేవుని వాక్యం బోధిస్తా ఉంది, తప్పనిసరిగా మెలకువ కలిగి ప్రార్థన చేయాలని ప్రభు పేట కోరుతాను. రెండవది, ఎందుకొరకు మనం ప్రార్థన చేయాలి? మెలకుగా ఉండాలి దేని కొరకు అంటే ప్రార్థన చేయడం కొరకే. దేని కొరకు ప్రార్థన చేయాలంటే ఒకటోది ఆత్మల రక్షణ కొరకు, రెండోది ఏంటంటే సేవకుల యొక్క సేవకుల కొరకు వారు ఇచ్చే సందేశాల గురించి ప్రార్థన చేయాలండి. ఈరోజు మన అందరికీ ఒక బాగా అలవాటండి, ఏదో కొత్త పాస్టర్ గారు రాగానే అయ్యారండి మా గురించి డాష్ చెప్పండి అమ్మా, మా గురించి ఏం చేయాలి? మంచిదే, తప్పని నేను అంటలే, మరి ఆయన గురించి మనం చేయమా? మనం చేయమండి. దేవుని వాక్యం బోధిస్తా ఉంది, ఎవరైతే దేవుని సందేశం ఇస్తారో వారి గురించి అందరూ ప్రార్థన చేయాలండి. ఈరోజు మీ యొక్క ప్రార్థన షెడ్యూల్లో మరి దేవుని సేవకుల పేర్లు ఎన్ని ఉన్నాయి? మన పుస్తకాలు కొన్ని పేర్లు రాసాం, కొంతమంది పేర్లు. మీరు రోజు చేసే ప్రార్థనలో మిమ్మల్ని ఆధ్యాత్మికంగా పెంచే సేవకుల గురించి మీరు ప్రార్థన చేయాల్సిన భారం మీ మీద ఉంది. సేవకులు మనలాంటి మనుషులే, మనకులాగే శోధనలు వస్తాయి, మనకులాగే మరి వ్యతిరేకత ఎదురవుతుంటది, వారు కొన్ని నిలబడగలగాలి. కాపర్ని కొడితే సంఘం చెదిరిపోద్ది. సాతానికి గురి అందరి వేరే కంటే పాస్టర్ మీద ఎక్కువ ఉంటుందండి, పాస్టర్ మీద, పాస్టర్ కుటుంబం మీద. అయితే ప్రభు నందు ప్రియమైన సహోదరులారా, సేవకుల కొరకు మనం ప్రార్థన చేయాలి. కొలసీలు రాసిన పత్రిక 4 అధ్యాయం, కొలసీలు రాసిన పత్రిక 4 అధ్యాయం 2-4 వచనంలో ప్రార్థన యందు మెలకుగా ఉండి కృతజ్ఞత కలగవారై మరియు నేను బంధకంలో ఉంచబడ్డకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. అపొస్తలుడైన పౌలు చెప్తాను, ఉన్నది ఉన్నట్లుగా చెప్పడానికి మా గురించి మీరు ప్రార్థన చేయండి. ఈరోజు నా అబద్ధ బోధలు ఎక్కువైపోవడానికి ఇదొక కారణం అండి. వినేవాళ్ళు ఎవరం కూడా ప్రభువ మా సేవకుల్ని నిలబెట్టినైనా నీ వాక్యంలో ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి సహాయం చేయండి, కాని మాట పలకకుండా ప్రభువ మా సేవకుల్ని నోరు కాయన్నైనా ఇలాగ మనం ప్రార్థన చేసి రావండి. మార్పు చేయడానికి వస్తుంటారు కొంతమంది పాస్టర్ గారికి, బాగా చెప్పారు, బాగా చెప్పలేదు, ఇలా కాకూడదు అలా, మంచిదే, విశ్లేషణ చేయడం మంచిదే, కానీ ఇళ్ల దగ్గర బయలుదేరే ముందు తప్పనిసరిగా మనం ప్రార్థనపూర్వకంగా రావాలి. మన సేవకుల గురించి అని కాకుండా మనకు తెలిసిన సేవకుల అందరి గురించి ఒక చోట రాసుకుని ప్రార్థన చేయాలి. దేవుని వాక్యం బోధిస్తా ఉంది, ఈరోజు మనం ఎంతమంది రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం, రెండవది సేవకుల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. అపొస్తలుల కార్యాలు అని దేవుని వాక్యంలో పేరు పెట్టబడింది. నేను ధ్యానం బట్టి లేదా నాకు తెలిసిన ఊహను బట్టి దీనికి ఇంకో పేరు కూడా పెట్టచ్చు. అదేంటంటే అపొస్తలుల కార్యాలు అంతా కూడా ప్రార్థనతో నిండిపోయిందండి పుస్తకం అంతా, అందువల్ల దీన్ని ప్రార్థన కార్యాలని కూడా పెట్టచ్చు. దేవునికి స్తోత్రం. ఏ కార్యాలు చెప్పండి? ప్రార్థన కార్యాలు. ఉదాహరణకి అక్కడ 4 రిఫరెన్స్లు నేను చూపించాను, 4 చదవడం టైం లేదు కాబట్టి చివరి రిఫరెన్స్ చదువుదాం. అపొస్తలుల కార్యములు 4 అధ్యాయం, అపొస్తలుల కార్యములు 4 అధ్యాయం 29-30 వచనాలు. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామం ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు నీ చేయి చాచియుండగా నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించి. సంఘమంతా కలిసి ప్రార్థన చేస్తున్నారండి. మరి చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, థ్రెట్ అనగా ఒక మరి వారికి ఒక రకమైన హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. అటువంటి స్థితిలో సంఘం ప్రార్థన చేస్తుంది, ప్రభువా నీ సేవకులకు తోడుగా ఉండి వారికి ధైర్యం దయచేయని ఆయన బోధించినట్లు అనుగ్రహించు అని వీళ్ళందరూ ఏం చేశారండి? సంఘం అంతా ప్రార్థన చేశారు. ఒక విషయం మనం తెలుసుకోవాలి, అపొస్తలుల కార్యాలలో శిష్యుల సంఖ్య విస్తరించడానికి కారణం ఏదో పేతురు వాక్యం చెప్పాడు లేకపోతే స్తెఫను దేవుని వాక్యం చెప్పాడు అంటున్నాం మంచిదే, కానీ తన వెనక అసలైన కారణం ఏంటో తెలుసండి? సంఘం అంతా కలిసి ప్రార్థన చేశారు. ఈ అన్వేషణల్లో ప్రార్థన ఉంటుంది. 120 మంది ప్రార్థన చేశారు 1 అధ్యాయం 14 వచనంలో, 2 అధ్యాయం 42 ప్రార్థన చేయడానికి ఎడతేయకుండా ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రార్థన సమయం పెట్టుకున్నారు. ఇవన్నిటి కారణంగా దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే లాభం ఏంటో తెలుసండి?
2:41 చూడండి, అపొస్తలుల 2:41లో, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి. ఎంతమంది వచ్చారండి? 3,000. 4:4 5,000 మంది చేర్చబడి, ఇంచుమించు 5,000 మంది. ఆయన 6 మొట్టమొదటి వచనంలో శిష్యుల సంఖ్య విస్తరించను, ఇంక లెక్క పెట్టడానికి లేనంతగా విస్తరించింది. దీని వెనుకున్న కారణం ఏంటి తెలుసండి? అపొస్తలులు చెప్పిన పరిచారు అది మాత్రమే కాదండి, ఇంకో కారణం చాలా బలమైన కారణం ఏంటంటే, మనలాంటి విశ్వాసులు, సామాన్యమైన విశ్వాసులు ఎడతెక్కకుండా చేసిన ప్రార్థన. ఈ రోజు ప్రభు నందు ప్రియమైన సహోదరులారా, దేవుని రాజ్యం మన దేశంలో విస్తరించాలంటే ప్రార్థన చేసేవారు కావాలి. పాటలు పాడేవాళ్ళు, వాయిద్యాలు వాయించేవాళ్ళు, వాకింగ్ చెప్పేవాళ్ళు ఏళ్ళ కాదండి, అసలేం ఏంటంటే ప్రార్థన చేసేవారు కావాలి. ఆదిమ దినాల్లో సంఘస్థులు అందరూ ప్రార్థన చేసేవారండి. ఈరోజు మనలో చాలా మంది ప్రార్థన లేని వారుగా, ప్రార్థన చేయని వారుగా ఉన్న వచ్చేసి వెళ్ళిపోతున్నాం అంతండి. మన సంఘం పెరగడం గురించి ఏంటి మాట్లాడట్లేదు. దేవుని రాజ్యం భూమి మీద విస్తరించాలంటే తప్పనిసరిగా మనందరం మెలుకుగొని ప్రార్థన చేయాలి. రక్షణ కొరకు సేవకులు నిలబడి ధైర్యంగా దేవుని వాక్యం బోధించేటట్లు మనందరం కూడా ప్రార్థన చేయవలసినటువంటి వారి మీద ప్రభు రాకడ సమీపంగా ఉంది. దయతో మన అవసరాలు పక్కకు పెట్టి, మన యొక్క మరి ఏవో మనకున్న కోరికలు పక్కకు పెట్టి దేవుని రాజ్యం కొరకు మనందరం కూడా ప్రార్థన చేయాలని దేవుని వాక్యం బోధిస్తా ఉంది. ఒకవేళ ప్రార్థించకపోతే నష్టం ఏంటి? ఏమండి అంటే, తిమోతికి రాసిన 2 5 చాలా పెద్ద భాగం ఇది. ప్రార్థించకపోతే మనలో ఏమవుతుందో తెలుసండి? మన హృదయం ప్రార్థనతో నిండకపోతే అంత్యదినముల్లో అపాయకరమైన కాలంలో వచ్చిందని తెలుసుకుని ఏడైనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడేవారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు. ఈరోజున చాలా మంది మనసులో ఇవే ఉన్నాయండి. తల్లిదండ్రుల మాట వినని బిడ్డలు, కృతజ్ఞత లేనివారు, ఏమండి అనురాగరహితులు, అతి ద్వేషులు, సజ్జన ద్వేషులు, క్రూరులు, ఇవన్నీ లక్షణాలు వచ్చేస్తాయండి. ప్రార్థన చేయని వారి హృదయంలోనికి ఇవన్నీ వచ్చేస్తాయి. ఈరోజు ప్రభు నందు ప్రియం, నువ్వు ప్రార్థన చేయకుండా ఉన్నట్లయితే సాతాను ఎన్ని అవలక్షణాలతో నిన్ను నింపుతాడు. అందువల్ల మన అందరం కూడా ప్రార్థన చేయడం బాగా నేర్చుకోవాలండి. నెమ్మది సుఖం అనేది ప్రార్థన ఇమిడి ఉంది. నెమ్మది సుఖం అనేది ఏసీ రూమ్లో లేదండి. అంటే ఏసీ రూమ్లతో ఉండడం తప్పని నేను బోధించట్లే, ఏసీలో ఉండడం మంచిదే. ఈ మధ్యన మనం దేవుని సేవకులు అక్కడ ఉండడానికి ఒక యూనిట్ ఒకటి కొనుక్కున్నాం, సెకండ్ హ్యాండ్ కింద కూడా ఒక సెకండ్ హ్యాండ్ యూనిట్ కొన్నాను. అంటే తప్పని నేను బోధించట్లేదు, కానీ ఏంటంటే ప్రార్థన జరుగుతున్నప్పుడు ఎవడ వెళ్తారులే, హే ఎండలో అందరూ అక్కడ చెమట గారిపోద్ది, మన ఏసీలో కూర్చుంటే బాగుంటుంది ఇక్కడ అని ఉందనుకోండి మనలో అనమాట, అది తప్పని మాట. సంఘం అంతా మన గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు, సంఘస్థులంతా మన గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు, దేశం క్షేమం గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు, వెళ్ళడానికి అవకాశం ఉన్నప్పటికీ వెళ్లకుండా సుఖాన్ని ప్రేమించి అలా ఉంటున్నాం అనుకోండి, అది దేవునికి వ్యతిరేకమైన లక్షణం. ప్రభు నందు ప్రియమైన సహోదరులరా, ఈ చివరి దినాల్లో మరి ప్రభు రాక సమీపమైన దినాల్లో ప్రభు మెలుకుగొండమంటున్నాడు. కారణం ఏంటంటే ప్రార్థన చేయాలి. రెండవది ఏంటంటే, ఎందువరకు మనం మెలుకుగొండాలండి? ఈ రెండో అంశం, ఇచ్చిన పని మనం నమ్మకంగా చేయడానికి మెలుకు అవసరం అండి. దేవుడు మనకి ఏ పని అయితే అప్పగించాడో, సంఘంలో, కుటుంబంలో, సమాజంలో ఏ పని అయితే దేవుడు మనకు అప్పగించాడో అది నమ్మకంగా చేయాలంటే తప్పనిసరిగా మెలుకు అనేది అవసరం. ఈ నమ్మకునే అంశం కొరకు చాలా వారాల క్రితం నేను చెప్పాను చాలా వివరంగా, కాబట్టి మరీ డెప్త్ కాకుండా పైపైన కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మార్క్స్ వార్త 13:32-37 మనం గమనిస్తే, నేనే చదువుతాను చూడండి, కొద్ది పెద్ద భాగం కాబట్టి నేనే చదువుతాను. 13:32-37 ఆ దినమును గురించి, ఆ గడియను గురించి తండ్రి తప్ప ఏ మనుషుడైనా, పరలోక మందులు దూతలైన కుమారుడైన ఏరివరు, జాగ్రత్త పడి మెలకుగా ఉండి ప్రార్థన చేయడి, ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని వాని పని నియమించి మెలకుగా ఉండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే ఉండును. పని అప్పగించి మెలకు ఉండమన్నాడండి. దాని అర్థం ఏంటి? ఏ పని అయితే అప్పగించానో బాబు ఆ పని నువ్వు జాగ్రత్తగా చేయని, ద్వారపాలకునికి అప్పగించి వెళ్ళిపోయినట్టుగా, ఆ యజమానుడు వెళ్ళిపోయినట్టుగా చదువుతాను. ఆ యజమానుడు ఎప్పుడు వస్తారో తెలియదు, అర్ధరాత్రి వచ్చినో, ప్రొద్దుగుంకి వచ్చినో, కోడి కూయినప్పుడు వచ్చినో, తెల్లవారిన వచ్చినో, వచ్చిన ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మెలుగు ఉండవలసినటువంటి వారు నిద్రపోవటం, అనగా చేయవలసిన పని చేయకుండా వేరే పనుల్లో నిమగ్నమైపోవటం చూచి ఏమండి మరి జాగ్రత్తగా ఉండండి, నేను మీతో చెప్పినది అందరితోనూ చెప్తున్నాను, మెలుకుగా ఉండండి. కేవలం శిష్యులకే కాదండి, అందరితో ప్రభువు చెప్తున్నాడు. దేవుడు మనకు అప్పగింపని పని ఏదైతే ఉందో ఆ పని నమ్మకంగా చేయాలండి.
ఈ రోజున ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మనందరూ ఒక ప్రాముఖ్యమైన పని కొరకు ఉన్నట్టుగా దేవుని వాక్యం బోధిస్తా ఉంది. కృత నిబంధనలో కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయంలో 13 నుండి 15 వచనాలు మనం గమనిస్తే అక్కడ ఈ మాటలు రాయబడ్డాయి. ఒకసారి చూడండి, కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13 నుండి 15 వచనంలో చదవండమ్మా. మెలకువగా ఉండి విశ్వాసమందు నిలకడగా ఉండి పౌరుషం గలవారైనడి బలవంతులైనడి మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయడు. చాలండి, దేవుడు మనకి కొన్ని కార్యాలు అప్పగించాడు. తల్లిగా, తండ్రిగా, బిడ్డగా, కుమారుడిగా, కుమార్తెగా, సంఘంలో విశ్వాసిగా, సంఘంలో పెద్దగా కొన్ని బాధ్యతలు మన మీద ఉన్నాయి. ఆ పనులు మనం చేయాలండి. రక్షణలోకి వచ్చిన మనం మరి ఈ లోకం పట్ల కొన్ని మరి పనులు మనకి ఏర్పాటు చేయబడ్డాయి. సత్యాన్ని తెలుసుకున్న మనం అసత్యంలో ఉన్న వారి పట్ల కొన్ని బాధ్యతలు ఏర్పాటు చేయబడ్డాయి. ఏ పని అయితే మనకు అప్పగింపబడిందో ఆ పనిని మనం నమ్మకంగా చేయడానికి మనం మెలకుగా ఉండాలండి. ఏమండి, ఈరోజు చాలా మంది వారి పనులు చాలా నమ్మకంగా మెలకుగా ఉండి చేస్తూ ఉంటారు. అలాగే ధైర్యంగా మనందరం కూడా మెలకుగా ఉండి మరి ఈ యొక్క పనులు చేయాలని దేవుని వాక్యం బోధిస్తోంది. ప్రకటన గ్రంథం 2:10 కూడా రాయబడిన మాట ఏంటంటే, 2:10 ఇదిగో మీరు శోధింపన్నట్లు అపవాది మీలో కొందరిని చెడ్ల వేయింపబోచున్నాడు, 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండము. ఏదో ఆదివారం నమ్మకంగా పనిచేయడం కదండి, కొంతమంది ఆదివారం ఎంత నమ్మకంగా ఉంటారు ప్రభువులో, వాకింగ్ చదవడంలో కానీ ప్రార్థన చేయడంలో కానీ ఇతరులకు సువార్త చెప్పడం కానీ మంచిదే. మరణము వరకు కూడా మనకు అప్పగింపబడిన పని మనం చేయాలి. ఇలా చేస్తే ఏంటి లాభం అంటే, ఇక్కడ ఈ వచనంలో ఉంది, మరణము వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. అనగా ఎవరైతే ఈ పనుల్లో నమ్మకంగా ఉంటారో, ప్రభు అప్పగింపబడిన పని చేసుకుంటూ ప్రభు అప్పగింపబడిన భారాన్ని మోస్తూ నమ్మకంగా ఎవరైతే ఉంటారో వారు జీవ కిరీటాన్ని పొందుకుంటారు. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైన సహోదరులారా, ఒకవేళ ఆయన పని నమ్మకంగా చేయకపోతే ఏముందో తెలుసని దేవుని వాక్యం ఎలా బోధిస్తుంది, యెహోవా పనిని అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగును. దేవునికి పని కానివ్వండి, మరి సంఘంలో పని కానివ్వండి, మన కుటుంబంలో బిడ్డల విషయంలో కానివ్వండి, భర్తగా భార్య విషయంలో చేయవలసిన పనులు కానివ్వండి, ఏ పని అయినప్పుడు కూడా అశ్రద్ధగా ఎవరైతే చేస్తారో వారు శాపగ్రస్తులు అవుతారని దేవుని వాక్యం బోధిస్తాం. కానీ ప్రభునందు ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభు వారు రాబోతున్నారు, దానికి మనం సిద్ధపడాలి. దాంట్లో ప్రాముఖ్యమైన మెట్టు ఏంటంటే మెలకుగా ఉండాలి. దేని కొరకు మెలకుగా ఉండాలని, మొట్టమొదటిగా ప్రార్థన చేయడానికి మెలకుగా ఉండాలి. రెండవదిగా మనకు అప్పగింపబడిన పనిని చేయడానికి మనం మెలకుగా ఉండాలి. మూడవది మనం గమనించినట్లయితే, ఈ యొక్క ఆత్మ సంబంధమైన ఈవులు సంపాదించడానికి మనం మెలకుగా ఉండాలండి. ఇందాక మనం చదువు మరి విన్నాం, స్టూడెంట్స్ ఉద్యోగాలు సంపాదించి మెలకుగా ఉంటారు. కొన్ని కొన్ని నెలల్లో మరి అన్ని లైట్లు ఆగిపోయిన ఇంట్లో ఎలుగుతూ ఉంటారు. తీరా చూస్తే అక్కడ ఎవరొకరు చదువుతూ ఉంటారు. ఏంటి అంటే, ఏదో నేను సంపాదించాలి. సంపాదించడం కొరకు చాలా మంది మెలకుగా ఉంటారు. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, తెసలోనికి వెళ్ళాల్సిన మొదటి పత్రిక 5:6-8 వచనాలు మనం గమనిస్తే, తెసలోనికి వెళ్ళాల్సిన మొదటి పత్రిక, కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాకేందుము, నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవదురు, మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉందరు, మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాసము ప్రేమ అనే కవచము రక్షణ నిరీక్షణ తిరస్రాములను ధరించుకుందము. చూసారంటే ఇక్కడ కొన్ని మాటలు పాడబడ్డాయి, విశ్వాసము ప్రేమ రక్షణ నిరీక్షణ. మెలకుగా ఉండండి. ఇతరులు లోకస్తులు నిద్రపోతుంటారు, దాని అర్థం ఏంటంటే మంచాల మీద పడుకోవడం కాదు. దాని అర్థం ఏంటంటే దేవునికి ఇష్టమైన కార్యాలు, సినిమాలు, సీరియల్లు, తిరగడం, త్రాగడం ఇలాంటి వాటిలో నిమగ్నం, అది ఒక విధంగా నిద్రపోవడానికి సూచన అనమాట. కానీ దేవుని బిడ్డలకు మనమైతే విశ్వాసాన్ని పెంపొంది దేవుని వాక్యం చదవాలి. విశ్వాసులు ఎదగడానికి మోకరించి ప్రార్థన చేయాలి. విశ్వాసంలో రక్షణ నిరీక్షణ ప్రకటించడానికి మనం సమయాన్ని గడపాలి. మెలకుగా ఉన్న సమయాన్ని అలాగే మనం గడపాలని దేవుని వాక్యం మరి బోధిస్తా ఉంది. మరి ప్రభునందు ప్రియమైన సహోదరులారా, అలాగూ మనం మరి ఈ యొక్క ఆత్మ సంబంధమైన ఈవులు మనందరం కూడా సంపాదించుకోవాలి. మత్తయి సువార్త 20:16-17 వచనాల్లో కూడా అక్కడ ఈ యొక్క దాసులు యజమాని వారికి ఇచ్చిన వాటిని ఎలాగో వాడుకున్నారో అక్కడ రాయబడింది. మత్తయి సువార్త 20:16-17 వచనాల్లో, 5 తలాంతులు తీసుకున్న వాడు వెళ్లి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించాను. అలాగే నేను 2 తలాంతులు తీసుకున్నవాడు ఏం చేశాడు, మరి 2 తలాంతులు సంపాదించి. దీని అర్థం ఏంటో తెలుసండి, ప్రభు వారు మనకు ఆల్రెడీ కొన్ని తలాంతులు కొన్ని బాధ్యతలు అప్పగించాడు, వీటిని మనం డెవలప్ చేసుకోవాలి. ఏదో కొద్ది విశ్వాసం మనకు దొరికింది, విశ్వాసాన్ని ఎదగాలి.
ఏదో కొద్ది ప్రేమ సంపాదించాం, ఆ ప్రేమలో ఎదగాలి, డబుల్ చేసుకోవాలన్నమాట అండి, వృద్ధి చేసుకోవాలి. అందుకొరకు దేవుడు మనకి ఇక మరి ఏర్పాటు దేవుడు మనకు అనుగ్రహించాడు. ఒకవేళ ఇలాగ మనం ఆత్మ సంబంధించిన విషయాలు సంపాదిస్తే మనకి ఏం మేలు కలుగుతుందండి అంటే ఒక దీనికి కూడా సమాధానం ఉంది. బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును, నీ యజమాని సంతోషంలో పాలు పొందు. ఎవరైతే ఆత్మ సంబంధించిన విషయాలు ఎదుగుతారో, ప్రేమలో, కనికరంలో, దయలో, క్షమాపణలో ఎవరైతే ఎదుగుతారో వారితో ప్రభు చెప్పబోతున్నాడు, నమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో నీ యజమాని సంతోషంలో నీవు పాలు పొందు. ప్రభు రాబోతున్న యొక్క రాకడలో, ఏడేళ్ల విందులో, వేల పరిపాలనలో పాలు పొమ్ములు పొందే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహిస్తాడండి. ఎప్పుడు తెలుసంటే ఆత్మ సంబంధంగా మనం పెంపొందించుకోవాలి. ఈ రోజున చాలా మంది ఏమండి చదువులు పెంచుకుంటున్నా మంచిదే, జీతాలు పెంచుకోవడానికి రకరకాల ప్రమోషన్ టెస్టులు రాస్తున్నారు మంచిదే, సౌఖ్యంగా ఉండడానికి డబ్బులు సంపాదిస్తున్నారు మంచిదే, ఏమండి ఏ ఊర్లో పడితే ఆ ఊర్లో ఇల్లు కట్టుకుంటున్నారు మంచిదే. కానీ అవి ఎంతవరకు అండి, ఎంతవరకు ఉపయోగపడతాయి? భూమి మీద ఉన్నంత వరకు ఉపయోగపడతాయి. ఆపద్దినమైన నీ ఆస్తి అక్కడికి రాదు, ఆపద్దిన నీ ఉద్యోగం నీకు సహాయం చేయదు. ఏం సహాయం చేస్తుంది? నీ విశ్వాసము, నీ భక్తి, ఇవి నీకు అప్పుడు సహాయం చేస్తాయి. ఈరోజు ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ప్రభు వచ్చినప్పుడు ఆయన నువ్వు సంపాదించిన ఆస్తిని బట్టి నీకు మెప్పు ఆయన ఇవ్వడండి. ఆయన మెప్పు ఎలా ఇస్తారంటే దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు, దేవుడు నీకు ఇచ్చిన ఆ యొక్క విశ్వాసము, ప్రేమ, దేవుని వాక్యం ద్వారా మనం పొందిన వీటిని మనం డెవలప్ చేసుకోవాలి. ప్రభు రాబోతున్నాడు, అప్పుడు మనకి గొప్ప లాభం మనకు కలగబోతోంది. ఒకవేళ మనం ఇవి సంపాదించుకోలేదు అనుకోండి, ఒకరు లోకమంతా ఇవి సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? దేవుని వాక్యం బోధిస్తోంది. ఒకరు ఆత్మ సంబంధించిన ఈవులు మనం పెంచుకోకపోతే, గల్తీ రాసిన పత్రిక 5:22 మనకు అందరికి బాగొచ్చు, ఆత్మ ఫలం ఏమనగా అక్కడ ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతం, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం, ఈ ఫలాలు మనం ఫలించకపోతే, దీంట్లో ఎదగకపోతే భయంకరమైన నష్టం మనకి రాయబడింది. మత్తయి సువార్త 20:24-30 ఉన్నాయి. అక్కడ ఒక తలాంతు తీసుకున్నావు పెద్ద మనిషి ఉన్నాడు, ఈ ఒక తలాంతు తీసుకున్నాడు ఏం డెవలప్ చేయలేదండి, 5:10 చేశాడు, 2:4 చేశాడు. ఈ ఒక తలాంతు తీసుకున్నాడు ఏం చేశాడంటే ఐ బాబు ఈ మళ్ళీ అడిగినట్టున్నాడు ఎందుకన్నా మంచిదని చెప్పేసి గొయ్యి తీసి కప్పెట్టాడు అనమాట. ఎప్పుడు వస్తాడని చూస్తా ఉన్నాడు. ఆయన రాని వచ్చాడు, పిల్లనే పిలిచాడు, అందరికి తెచ్చి రిపోర్ట్ చెప్తాను, ఇదిగో సార్ మీరు నాకు 5 ఇచ్చారు, ఇంకో 5 నేను సంపాదించానండి, ఇదిగో సార్ నాకు 2 ఇచ్చారు, ఇంకో 2 సంపాదించానండి. అప్పుడు వారితో దేవు మా యొక్క యజమాని చాలా మంచి మాటలు చెప్పాడు, కానీ ఒక్క తలాంతు తీసుకున్నాడు వచ్చాడు, నువ్వు అడుగుతాను తెలిసే నాకు, ఇదిగో తీసుకొని ముష్టి అని అని ఇచ్చేసాడండి. ఇచ్చేస్తే అప్పుడు అతనితో ప్రభు ఆ యొక్క యజమాని చెప్తా ఉన్నాడు, ఈ మరి ఏంటండి ఇలా మాట్లాడుతా ఉన్నాడు, సోమరైన దాసుడా, సోమరుడా, చెడ్డవాడా అని మాట్లాడుతూ చివరికి ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాడు. పనికి మాలిన ఆ దాసుని వెలుపడి చీకట్లోనికి త్రోసివేయుడి, అక్కడ ఏర్పును పండ్లు కొరుకుటై ఉండును. ఎవరైతే ప్రభు కొరకు ఇవి పెంచుకోరో, భౌతిక నీ ఎంత సంపాదించినా ప్రభు వచ్చినప్పుడు ఆధ్యాత్మికమైన ఈవులు మనం చూపించకపోతే గొప్ప నష్టంలో మనం ఉంటాం. మనం ఎందుకొరకు మెలకుగా ఉండాలంటే ఆధ్యాత్మికమైన వాటిని సంపాదించుకోవడానికి. మీరు ఎప్పుడైనా ఒక రాత్రి ఒక గంట మెలకుగా ఉండి దేవుని వాక్యం చదివారా? చదువుకున్నట్టు వారు ఆలోచించండి, మెలకుగా ఉండి వాక్యం చదవచ్చు కదా, మెలకుగా ఉండి చూస్తున్నారు ప్రోగ్రామ్స్, మెలకుగా ఉండి దేవుని వాక్యాన్ని చదవచ్చు కదా, మెలకుగా ఉండి ప్రార్థన చేయొచ్చు కదా, ఆధ్యాత్మికమైన మేలు తీసుకొస్తే ఇవి మనకి. కానీ వీటి పట్ల చాలా మంది మనలో శ్రద్ధ లేదండి, గొప్ప నష్టాన్ని మనం చూడబోతున్నాం. అందువల్ల ప్రభు చెప్తున్నాడు మీకు మెలకుగా ఉండండి, మెలకుగా ఉండండి. నాలుగోదిగా మనం గమనించినట్లయితే ఎందుకొరకు మనం మెలకుగా ఉండాలంటే అపవాదిని ఎదిరించడానికి, అపవాదిని ఎదిరించడానికి మనం మెలకుగా ఉండాలండి. ఎప్పుడు వస్తారు తెలియదండి, ఎలా వస్తారు తెలియదు. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఒకసారి ఎదుర్కొన్న శిష్యుల నుంచి మాట్లాడుతున్నాడు. అంతవరకు ఆ శిష్యుని చాలా పొగిడాడండి ఆయన, సిమోనా నువ్వు చాలా మంచివాడు, నీ మీద నేను సంఘాన్ని కడతాను, పర్లోక ముందు తండ్రి తప్ప నీకు ఎవరు బయలుపరచలేదు, నన్ను క్రీస్తునిగా నువ్వు గమనించావు, చాలా మంచిది అన్నాడండి. కాసేపు అయిన తర్వాత మళ్ళీ అదే పేతురు అంటా ఉన్నాడు, నైనా నువ్వు సిలువు ఎక్కడం కుదరదు, అలా కాకుండా ఉండాలి అని మాట్లాడుతున్నాడు. అప్పుడు ప్రభు పేతురు వైపు చూచి, పేతురు అని మనం సంబోధించలేదు, నేను సంబోధించాడండి, సాతానా నా వెనక్కి పో. ఈరోజు ప్రభు నుండి ప్రియమైన సహోదరులారా, అపవాదం ఎదిరించడం మనం మెలకు ఉండాలి. ఎవరిలోంచి మాట్లాడతారో తెలియదండి, మనకు బాగా ఆధ్యాత్మికంగా నడిపించిన వాళ్ళే అవ్వచ్చు, కానీ ఒకనొక రోజున వాళ్ళతో వాళ్ళ ద్వారా కూడా మాట్లాడతారు. ఈయన నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి, ఎప్పుడు నా మంచిని కోరుకుంటాడని అంటాం మంచిదే,
కానీ ఏదో రోజున ఆ యొక్క మనిషి నుంచి నిన్ను త్రోవ తప్పించేస్తాడు. బాలయోగి బొమ్మ దగ్గర అక్కడ ఒక చిన్న ఫ్లెక్స్, పెద్ద ఫ్లెక్స్ ఉంటుంది చూడండి. అక్కడ మన బాలయోగి గారి బొమ్మకి రైట్ సైడ్ అంటే ఫ్లెక్స్ ఉంటుంది, మీరు చూడండి అక్కడ ఇప్పుడు ఉంటుంది. అక్కడ లహరి కృష్ణ అని పేరు ఉంటుంది. ఏం పేరు అండి ఆయన పేరు? లహరి కృష్ణ. చూసిన చేతులు ఎత్తున్నారు ఫ్లెక్స్ చూసిన? ఓకే చూడాలి, వెళ్ళి చూడండి. ఆయన ఏం చెప్పాడంటే, ఆయన ఒకప్పుడు మంచి సేవకుడు అండి, ఇలా తలమే చేసి ప్రార్థన చేస్తే దయ్యాలు పారిపోయి, మంచి సేవకుడు ఆయన, అనేకమైన అద్భుతాలు చేశాడు. ఆయనకి చాలా మంది ఫాలోవర్స్ ఉండేవారు. ఈ రోజుల్లో సేవకులు కూడా ఫాలోవర్స్ ఉంటారు కదండి, పాస్టర్ గారిని అభిమానించేవాళ్ళు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోయారు అనమాట. అంత మంచి సేవకుడు. ఒక రోజు ఏమన్నాడంటే, మీటింగ్ పెట్టాడు అనుచరులందరినీ పిలిపించి, ఇదిగో ప్రభు వారు త్వరగా వస్తానని చెప్పారు కదా, ఆయన రాకడ సమీపంగా ఉందని చెప్పారు కదా, అలాగే ఈ యొక్క హైందవ సహోదరులు నమ్ముతున్నారు కదా, మరి చివరిలో ఇలా జరుగుతుందని అలా జరుగుతుందని నేను మీకు ఒక మర్మం చెప్తానని ఈ రోజున. ఆయన ఎవరినో కాదు, ఆయన ఎవరో కాదు, నేనే నేనే ఆయన్ని. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన ఎంత నిమగ్నం అయిపోయారంటే నిజమని నమ్మేసి ఇప్పుడు కూడా ఒక ఆరాధన చేస్తున్నారండి. ఇప్పటికీ ఆయనకి ఆరాధన చేసేవారు, ఆయన పూజించే వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా. మనకి ముత్తనగర మహాలక్ష్మి నగర మార్గరు మేరిగారి ఇంటికి యువతలకు ఒక బ్రాంచ్ ఉంది, తాళ్ళ బ్రాంచ్ ఉంది. వీళ్ళందరూ ఎవరిని ఆరాధన చేస్తారు? ఈయనండి. ఈయన ఎవరో ఒకప్పుడు మంచి సేవకుడే, ప్రభునందు ప్రేమించాలి. అపవాది ఎలా వస్తారో తెలియదండి. అపవాదిని ఎదిరించాలంటే మనం మెలకుగా ఉండాలి. దేవుని వాక్యంలో చాలా క్లియర్గా ఈ మాటలు రాయబడ్డాయి. మీ విరోధి యొక్క అపవాది ఎవరిని మింగుదని గర్జించి సింహంలో తిరుగుతూ ఉన్నాడు. అందువల్ల మీరు మెలకుగా ఉండండి. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 6 నుండి 9 వచనాల్లో నేను చదువుతున్నాను. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండి, మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహంలో ఎవరిని మింగుదని వెలుగుతూ తిరుగుతూ ఉన్నాడు. ఎందుకు మనం మెలకుగా ఉండాలంటే, చాలా అలర్ట్గా ఉండాలండి. ఎలాగైనా మన పడగొట్టడానికి అపవాది గురి మరి గురి కలిగి ఉంటాడు. క్రీస్తు నుండి తప్పించడానికి ఉదయకాలంలో సండే స్కూల్లో పిల్లలు చెప్తున్నాడు కుర్రాడు స్టూడెంట్, మన చిన్న మెంబరే అన్నయ్య, ఈ రోజు మన మధ్యకి ఒక ఎవరు వచ్చారని వాళ్ళు వచ్చి మరి యేసుప్రభు అందరిలాంటి మనిషి అని చెప్తున్నాడు అన్నయ్య. రాముడు ఎలాగో, కృష్ణుడు ఎలాగో, యేసుప్రభు కూడా అలాగే అంటున్నాడు. మరి గాంధీ గారు ఎలాగో, ఈయన కూడా అంతే. అందుకే ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేశాడు కాబట్టి యేసుప్రభుకి మనం ప్రార్థన చేయకూడదు అని చెప్తున్నారని వాళ్ళు అని నన్ను అడిగాడు. నేను మదని చెప్పాను అనుకోండి. ఈరోజున నిజంగా ఒకవేళ దేవుని వాక్యం తెలియకపోతే, దేవుని వాక్యంలో ఉన్న విషయాలు మనం గ్రహించకపోతే, మెలకుగా ఉండి చదువుకోకపోతే ఏది చెప్తే అది నమ్మేస్తామండి. యేసుక్రీస్తు వారి భూమి మీదకి దేవునిగా దిగిరాలదే ఆయన. మానవునిగా, మానవ ఆకారంలో మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. తను తాను దేవునిగా మరి అనౌన్స్ చేయడానికి ఈ లోకానికి రాలేదు. ఆయన ఒక రక్షకుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. మానవ శరీరంలో ఉన్నాడు కాబట్టి, మానవ బలహీనతలు ఉంటాయి కాబట్టి మానవుడిగా ఆయన ప్రార్థన చేశాడు. కానీ ఆయన యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ఆయన కార్యాలు పరిశీలన చేసినట్లయితే, దేవునిలో ఉన్న అన్ని గుణాలు ఆయనలో ఉంటాయి. అందువల్ల అపొస్తలుడైన పౌలు ఏమన్నాడంటే, మరి ఆ క్రీస్తులో దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో నివసించున్నది. ఏమండి, మీరు ఆలోచించేయండి, భూమి మీద జీవించినటువంటి వారిలో క్రీస్తు వల్ల అద్భుతాలు చేసిన వారు ఎవరు? మరణాన్ని నుండి లేపిన వారు ఎవరు? మరణాన్ని జయించిన వారు ఎవరు? సముద్రం మీద నడిచిన వారు ఎవరు? గాలితో సముద్రం మీద మాట్లాడిన వారు ఎవరు? ఆయన అందరిలాంటి ప్రవక్త అని చెప్పడానికి ఆయనలాగా జీవించిన వారు, కన్యక గర్భంలో పుట్టిన వారు ఎవరు? ఎప్పుడైనా ఆలోచన చేశారా? మనకు కూడా ఏమంటారు, కనబడుతుంది రోడ్డు మీద ఆపి మాట్లాడుతూ ఉంటారు. ఆలోచన చేయండి, సాతాను ఎలాగ ప్రవేశిస్తాడో తెలియదండి. ఇవన్నీ తెలుసుకోవాలంటే మెలకుగొండి దేవుని వాక్యాన్ని చదవాలి, మెలకుగొండి ప్రార్థన చేసుకోవడం నేర్చుకోవాలి. మీ విరోధి అపవాది గర్జించిన సింహంలో తిరుగుతున్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఇలా రాయబడింది, కాబట్టి దేవునికి లోబడి అపవాదిని ఎదిరించుడి. ప్రభు చాలా క్లియర్గా చెప్పండి, ఎదిరించాలంటే మెలకుగా ఉండాలండి. మీరు ఎప్పుడైనా చూడండి, పడుకున్న వ్యక్తి మీద కత్తెట్టుకుని ఎవడైనా దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, కత్తెట్టుకుని తుపాకెట్టుకుని మనలో అనమాట, ఆ పడుకున్నవాడు బలమైనవాడు అనుకోండి, ఈ ఎల్లినోడు బలహీనుడు అనుకోండి, ఏమవుతుందండి? బలమైనడైతే ఏంటి, అడు ఏం చేస్తాడు చెప్పండి? నిద్ర అవుతున్నాడు. నిద్రపోయినప్పుడు ఎంత బలహీనమైన వ్యక్తిని ఏం చేయగలడు? ఆ బలమైన వ్యక్తిని చంపేయగలడు. ఈ రోజు మనం మెలకువ లేకుండా, దేవుని వాక్యం తెలుసుకోకుండా, ప్రార్థనలో లేకుండా, ఇష్టానుసారంగా, నాకు చాలా బలం ఉంది, నాకు పెద్ద సంఘం ఉంది వెనకాల, నాకు 10 మంది పాస్టర్లు తెలుసు, నేను ఇంతమంది పాస్టర్లు నేను కానుకలు ఇస్తున్నాను అయితే అవ్వచ్చు.
కానీ దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. నీ అంతటి నీవు ఎవరంతటి వారు ప్రార్థనలో, వాక్యంలో, సహవాసంలో మనం మెలుగుగా ఉన్నప్పుడే అపవాదిని ఎదిరించగలమండి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా భూమి మీద జీవించినప్పుడు సాతాన్ గడు వచ్చాడండి. ఎప్పుడొచ్చారో తెలుసండి సాతాన్ గడు? 40 రోజులు ఉపవాసం చేసిన తర్వాత వచ్చాడండి. మనం ఏమనుకుంటాం, ఉపవాసం చేస్తే సాతాన్ గడు పోతాడనుకుంటాడు ఏమండి, ఉపవాసం చేస్తే దెయ్యం పోద్ది అనుకుంటారు. కానీ విషయం ఏంటంటే ఉపవాసం చేయగానే ఎవరు వచ్చారండి అక్కడికి? అపవాది వచ్చాడు. చూడండి వచ్చి ఏమన్నాడు, కొన్ని శోధనలు ఉన్నాయి అన్ని చెప్పడానికి టైం లేదు కానీ 9 నుండి 10 నేను చదువుతానండి. నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన వీటన్నింటినీ నీకు ఇస్తాను, అన్నిటి రాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తాను, నువ్వు నాకు నమస్కారం చేయి. మరి ప్రభు వారు రాజ్యం చేయడానికి ఈ లోకానికి వచ్చాడు, రాబోతున్నాడు ఆయన. ఆ సిలువుకి ఎక్క మునిపే రాజ్యం వచ్చేస్తుంది, బాగానే ఉంటుందండి విషయం. కానీ ప్రభు ఏమన్నాడంటే వెంటనే ఇలా మాట్లాడుతున్నాడు ఏమనంటే, యేసు వానితో సాతాన పొమ్ము ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయన్ని మాత్రమే సేవించాలి. అపవాదిని ఎదిరించాడండి. ఎదిరిస్తే ఏం చేసాడు అపవాది? పారిపోయాడు. ఈ రోజు ప్రభునందు ప్రియమైన సహోదరులారా, లాభం ఏంటో తెలుసండి? అపవాదిని ఎదిరిస్తే అపవాది పారిపోతాడండి. ఎదిరించలేదనుకోండి, భయపడ్డా అనుకోండి, మన కూడానే ఉంటాడు. అందుకొరకే ఇందాక చదివిన యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో దేవునికి లోబడి అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ అద్దె నుండి పారిపోను. ఈ రోజున చాలా మందికి అపవాది పక్కనే ఉన్నాడండి. అపవాది పూర్తిగా వెళ్ళిపోతాడని నేను చెప్పట్లేదు, కానీ మనకు దగ్గరగా మటుకు ఉన్నాడండి. ప్రార్థన చేస్తే మెలకువ అంటే ఈ రోజున చాలా మందిలో అపవాది పక్కనే ఉన్నాడు, మరికొంతమందిలో అపవాది లోపల ఉన్నాడండి. ఈ రోజున చాలా మంది దేవునికి దూరస్తులుగా జీవిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు వారు కూడా ప్రార్థన చేసినప్పుడు, అపవాదిని ఎదిరించినప్పుడు అపవాది ఏం చేశాడండి? 4:13 లోకసువార్తలో ఒక మంచి మాట రాయబడింది. ఏమైందంటే అక్కడ పూర్తిగా వెళ్ళిపోయినట్టు ఉండదండి. 4:13 అపవాది ప్రతి శోధనను ముగించి కొంత కాలము ఆయనను విడిచిపోయాను. ఎంతకాలం అండి? అంటే మళ్ళీ వస్తాడనమాట. చెప్పాం కదండి, పేతిరిలా వచ్చాడు ఒకసారి, యూదాలో ప్రవేశించాడు మరొకసారి. ఈరోజు ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ఎప్పుడు రెడీగా ఉంటాడండి. 2015లో ఉపవాస ప్రార్థన చేసింది కాబట్టి 2016లో నా దగ్గర రాడు అనుకోవద్దు. ఈ రోజు ఉపవాస ప్రార్థన చేసినా రేపు నీ మీద అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఏదో రకంగా ఎలా తప్పించుకోగలమంటే మెలకువని ప్రార్థన చేయలేండి. ఎవరైతే ఎక్కువ ప్రార్థన పరిలో వారికి సాతాను దూరంలో నిలబడి చూస్తుంటాడండి. ఏం చేయలేడు, దూరంగా నిలబడి చూస్తుంటాడు. దేని గురించి? అవకాశం గురించి. ఎప్పుడు మనం ప్రార్థన మానేస్తాము, ఎప్పుడు వాక్యం చదవడం మానేస్తాము, ఎప్పుడు దైవం సంబంధించిన విషయాల పట్ల ఆసక్తి లేకుండా ఉంటాం, దగ్గర ఒక అడుగు ఒక అడుగు దగ్గర హేస్తుంటాడు అనమాట. ఇంకా కొద్ది కాలానికి మన భుజం మీద చేసేస్తాడు. అంతే, ఆరు దారిలో నడిపించుకుని పోతాడు. ఈరోజు ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ప్రభు రాక సమీపంగా ఉంది. ఆయన వచ్చినప్పుడు ఎలా మెలకుగా ఉండాలి అపవాదిని ఎదిరించడానికి. యోహాను సువార్త 13:20లో మరి ఒక శిష్యుడు అపవాదిని ఎదిరించలేదు. అందువల్ల ఈ అపవాది ఏం చేశాడంటే చూడండి, 13:27 చూడండి, వాడు ఆ మొక్క పుచ్చుకుని గాని సాతాను వాణిలో ప్రవేశించాను. ఎవరండి వాడండి? ఎవరు అక్కడ? ఇస్కరియోతు యూదా. ఎన్ని సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నాడు? 3.5 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నాడు. ఆయన బోధలు విన్నాడు, ఆ రొట్టెలు పంచే చేతులతో ఇద్దరిద్దరిని సేవకు పంపించాడు, కూడా వెళ్ళాడు. అయినప్పటికీ ఎవరితో సహవాసం చేశాడంటే అపవాదితో. శిష్యులందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు మనవాడు బయటకు వెళ్ళిపోతాడు వీడు, ఎందుకంటే బయట వేరే స్నేహాలు ఉన్నాయి అతనికి. ఆ పరిచయంతో స్నేహాలు ఉన్నాయి. ఓ పక్క నుంచి ఆ స్నేహాలు పెట్టేవాడు కాదు, వీళ్ళతో మాత్రం ఉంటాం. ఈ రోజు మనలో కూడా కొంతమంది సంఘంలో ఉంటాం, సంఘానికి వెళ్ళిపోలే, దేవునికి ఇష్టం కానీ వారితో కూడా సహవాసం చేస్తూ ఉంటాం. ఏమో ఎవరు ఏ టైంలో ఎవరితో పనిచ్చి పడుతుందో, మనకి వాళ్ళతో పనిచ్చి పడిందంటే మనకు సహాయం చేస్తారో చేయరో అని వారికి మనకి దేవునికి ఇష్టం లేని పనులు కూడా పాల్పంపిపోయి ఈ యొక్క ఇస్కరియోతు యూదా ప్రభుతో ఉన్నాడు, ప్రభుత్వం తిరుగుతున్నట్టే ఉన్నాడు. కానీ అతనిలోకి ఎవరు వెళ్ళారని లోపలికి అపవాది పోయాడు. ఎందుకు వెళ్ళాడంటారు అపవాది? అతని మనసు నిండా, అతని యొక్క హృదయపు ఆలోచన నిండా ఆ దేవునికి వ్యతిరేకమైన ఆలోచనతో నింపబడ్డాయి. ఈరోజు ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మన మందిరం కావచ్చు, కూర్చోవచ్చు, వెళ్ళొచ్చు, కూర్చుని వెళ్ళిపోయినంత మాత్రమే మనలో దేవుని ఆత్మ ఉన్నాడు అనుకోవడం భ్రమ అనమాట. నీ అంతటి నువ్వు మెలకుగా ఉండి నీ గృహంలో ఖాళీ సమయాల్లో ప్రార్థన చేయకుండా, వాక్యం చదువుకోకుండా, సహవాసాన్ని ఇష్టపడకుండా ఉన్నట్లయితే మన హృదయాల్లో దేవుని వాక్యం సమృద్ధిగా ఉండదండి. దేవుడు నివసించడు, మన హృదయాల్లో సాతాన్ని తిష్ట చేసుకుని ఉంటాడండి. ఇస్కరియోతు యూదా తిష్ట వేసాడండి సాతాన్ని. ఏమేడో తెలుసండి, మిగతా 12 మంది శిష్యులు ప్రభు వచ్చినప్పుడు చూడగలిగారు. మిగతా శిష్యులందరూ కూడా పరిశుద్ధాత్మ పొందగలిగారు.
ఊరి పెట్టుకుని చనిపోయాడండి. ఈ 12 మంది కూడా 12 సింహాసనం మీద కూర్చుని తీర్పు తీరుస్తారన్న ఆ యొక్క దీవెని పోగొట్టేసుకున్నాడు. ఈ రోజున కూడా ప్రభు నంది ప్రేమ ప్రభు త్వరగా రాబోతున్నాడు, ఆయన మనకు అధికారం ఇవ్వబోతున్నాడు, ఇవన్నీ మనకు తెలుసు. అయినప్పటికీ కూడా మనలో చాలా మంది ప్రార్థన చేయడానికి, వాక్యం అడగడానికి, సహవాసం ఉండడానికి ఇష్టపడక గొప్ప నష్టంలో మనం ఉన్నాండి. దయతో ఆలోచించేయండి, ఇదిగో నేను త్వరగా వస్తాను, నేను త్వరగా వస్తాను. మెలకుగా ఉండండి, మెలకుగా ఉండండి. చివరికి ఇంకో అంశం చెప్పి నేను ముగిస్తాను. ఎందువరకు మనం మెలకుగా ఉండాలంటే, ఇది చివరిగా 5వదిగా, ఉపదేశాన్ని జ్ఞాపకం చేసుకోవాలండి. విన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ద్వారా విన్న మాటలు, చదివిన వాక్యము మనం మెమరైజ్ చేసుకుంటూ ఉండాలి, జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. బయట ప్రభుని ఎరగనట్టు వారు ఏదైనా సినిమాలకి వెళ్ళారనుకోండి, వచ్చిన తర్వాత మొత్తం అందరికి చెప్తా ఉంటారు, రే స్టోరీ ఇది ఫస్ట్ నుంచి లాస్ట్కి చెప్పేస్తా ఉంటారు. వారు బుర్ర నిండా సినిమాతో నిండిపోద్ది. ఇంక పోయిన వారం నువ్వు చూడలేదా సీరియల్ అయితే కూర్చొని నేను చెప్తాను ఏం జరిగిందని చెప్తా ఉంటారు మొత్తం అంతా. బుర్ర నిండా సీరియల్ ఉంటుంది అని దేవుని వాక్యం ఏం బోధిస్తుందంటే, బుర్ర నిండా సినిమాలు సీరియల్ ఉండడం కదండి. ఏమండి, మన బుర్ర నిండా, మన హృదయం నిండా దేవుని వాక్యాన్ని మనం నింపుకోవాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2-3 వచనాల్లో మనం గమనిస్తే, మనం ధ్యానం చేయడం గురించి మనం ఆలోచన చేస్తున్నాం, ఉపదేశాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2-3 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. నీ క్రియలు నా దేవుని యొక్క సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు, గనుక జాగరూకుడువై చావునైన మిగిలిన వాటిని బలపరచము. నేను ఎలాగ ఉపదేశము పొందితునో, నీవెలాగ ఉపదేశం పొందితువో, ఎలాగ వింటువో జ్ఞాపకము చేసుకుని దాన్ని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై అనగా మెలుకుగా ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను. జాగరూకుడు అంటే ఇక్కడ మెలుకుగా ఉండి నేను చెప్పిన ఉపదేశాన్ని, సేవకుల ద్వారా అందించిన ఉపదేశాన్ని నువ్వు జ్ఞాపకం తెచ్చుకో. ఈరోజు ప్రభు నంది ప్రియమైన సహోదరులారా, మన ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా దేవుని వాక్యాన్ని మళ్ళీ తిరిగి జ్ఞాపకం తెచ్చుకుంటున్నా, చదువు వచ్చిన వాళ్ళకి చాలా మంచి అవకాశం, రాసుకోవాలండి, పుస్తకం మీద రాసుకోవాలి. ఖాళీగా ఉన్నప్పుడు చదవాలి, వాటిని తిరిగి చదవాలి. కొంతమంది డైరీలు రాస్తూ ఉంటారు ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నప్పుడు, అదే బైబిల్ చదువుతున్నావు డైరీ పక్కన పెట్టుకుని, వాక్యం ఈ రోజు నేను ఈ వచనం చదివాను, ఈ అధ్యాయం నేను చదివాను, దీంట్లో ఈ వాక్యం బాగా నచ్చింది నాకు, రాసుకుంటారండి. మంచి అలవాటు అది. ధ్యానము, ధ్యానము. ఈరోజు ఇటువంటి అభ్యాసాలు కలిగిన వారు తక్కువైపోతున్నారు. దేవుని వాక్యం బోధిస్తా ఉంది, దేవుని వాక్యాన్ని మనం ఉపదేశాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇదిగో నేను త్వరగా వస్తాను, జాగరూకుడు అయిన ఉండు. నువ్వు ఎట్లా ఉపదేశం పొందుతావో, నువ్వేమింటో అవి నువ్వు జ్ఞాపకం ఉంచుకో, నేను దొంగవలే నేను వస్తాను అని ప్రభు వారు సెలవిస్తున్నారు. కీర్తన 1వ కీర్తన మనందరికి బాగా వచ్చిన కీర్తన చూడకుండా చెప్పండి. దుష్టుల ఆలోచన చెప్పుని నడవక, పాపుల మార్గం నిల్వక, అపహాసం కూర్చున్న చోటును కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రం నుండి ఆనందించు దివారాత్రులు దాన్ని. అంటే దాని అర్థం ఇది, మెలకు అంటే అదే అనమాట. నువ్వు పడుకో, కానీ నీ మనసులో నీ హృదయంలో దేవుని వాక్యం ఆడుతూ ఉండాలన్నమాట. నువ్వు ప్రయాణం చేస్తూ ఉండు, కానీ దేవుని వాక్యం, దేవుని మాటలు నీకు గుర్తు రావాలి. నువ్వు భోజనం చేస్తూ ఉండు, కానీ దేవుని వాక్యం జ్ఞాపకానికి రావాలి. నీకు ఎప్పుడైనా అలా అవుతుందా? కొంతమందికి అవుతుందండి అలాగా. మనం నిలిచిన కూర్చున్న పండుకున్న దేవుని వాక్యం ఏదో మన చెవుల్లో మోగుతున్నట్టు, మనకి మనలో మన అంతరాత్మ మనకి ఏదో బోధిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అది. నిజమండి, నేను చెప్పిన మాట ఉట్టు మాటలు కాదు, మీలో పొందినటువంటి అనుభవం ఉన్న వాళ్ళు ఉంటారు. అది ఎప్పుడుంటో తెలుసండి, దాంతో ఎక్కువ దేవునితో అయితే సహవాసం చేస్తామో అదే అయిపోతుంది. ఈ ఆటలాడి వాళ్ళు ఉన్నారనుకోండి, ఆటలాడి వాళ్ళకి ఇప్పుడు ఈ క్రికెట్ ఆడి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు నిద్ర వస్తే 4 కొట్టేసినట్టు, 6 కొట్టేసినట్టు, అందరూ సపోర్ట్ కొట్టేస్తున్నట్టు, పైకి ఎత్తేసినట్టు, పెద్ద కప్పిచ్చేసినట్టు, ఏమండి వేరే దేశానికి వెళ్ళిపోయి విమానం ఎక్కేస్తున్నట్టు, ఎన్ని ఏంటండి కళ, అన్ని కళలే. ఎందుకు వస్తున్నాయి అలాగా? దాని తన మనసంతా వాటి మీద ఉంది. అలాగే ఈ ప్రేమ గురించి కూడా మీకు తెలుస్తూ ఉంటారు కదా, ప్రేమ పాటలు అప్పుడప్పుడు వినబడుతుంటాయి. నా ముందు నీవే, నా వెనకాల నీవే, పుస్తకం తెరిస్తే నీవే, పుస్తకం మూస్తే నీవే. ఎందుకండి? మనసంతా వాళ్ళ మీద ఉంది. అందువల్ల ఎక్కడ చూసినా అలా కనబడుతూ ఉంటారు, కానీ అది అంత మంచిది కాదండి. అదే కనుక ప్రభు నీ ముందు నీ వెనుక దేవుని వాక్యం నీ హృదయంలో ఉన్నట్లయితే నువ్వు చాలా ధన్యుడివి. ఆయన ఉపదేశాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. అందుకొరకు దేవుడు మెలకు కోరుతా ఉన్నాడు. 119వ కీర్తన 78వ వచనంలో ఇలాగ రాయబడింది. 119వ కీర్తన 78వ వచనం చూడండి, నేను ముగిస్తాను, చివరికి వచ్చాను. 119వ కీర్తన 78వ వచనం, నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను, నేను నీ ఉపదేశములను ధ్యానించుతున్నాను. క్వైట్ టైం అంటారు కొంతమంది, చాలా మంది స్టూడెంట్స్ మంచిగా చదువుకున్నట్టు ఉదయాన్నే లేచి పనులు ఏం చేయకుండా దేవుని వాక్యం దగ్గర పెట్టుకుని ఒక 1.5 గంట ఒక అరగంట
వాక్యం చదివి ప్రార్థన చేసుకోండి. ట్వైస్ టైం అలాగే దేవునితో సంబంధం కలిగి ఉండే మంచి అవకాశం మీరు కలిగి ఉండాలని కోరుతున్నాను. యేసు ప్రభు వారి తల్లి గురించి రాయబడిన మాట, మరియా చెప్పబడిన విషయాలన్నీ తన హృదయంలో భద్రము చేసుకునేను. లోకసువార్త 2:19 మరియని గురించిన మాట రాయబడింది. లోకసువార్త 2:39 అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకుంటోంది. తలపోసుకొంచు భద్రత చేసుకునేను. ఈరోజు మన హృదయాల్లో దేవుని వాక్యం నింపబడిందా? దేవుని వాక్యాన్ని, దేవుని ఉపదేశాన్ని మనసులో ఉంచుకుంటే లాభం ఏంటో తెలుసండి. గొప్ప లాభం ఏంటో తెలుసా? దేవుని వాక్యం బోధిస్తా ఉంది 119:104 ఇలా రాయబడింది, నీ ఉపదేశములను వలన నాకు వివేకము కలిగను. నీ ఉపదేశము వలన నాకు వివేకము, గొప్ప జ్ఞానము, పాపం నుండి విడుదల పొందే యొక్క జ్ఞానము, గొప్ప వివేకము మనకి కలుగుతుంది. అంతేకాకుండా సాంద్రిగంధం 1:33 కూడా మరి గొప్ప లాభం ఏంటంటే ఈ యొక్క ఉపదేశాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం వల్ల ఇలాగ రాయబడింది, నా ఉపదేశము అంగీకరించేవాడు సురక్షితంగా ఉంటాడు. ప్రభు ఎప్పుడొచ్చినా పర్లేదండి, ఆయన ఉపదేశం మనలో ఉంటే ఈ రోజు ఆయన రాత్రైనా రావచ్చు, ఇప్పుడు వాక్యం వింటున్నా ఏదైనా జరగవచ్చు, సురక్షితంగా ఉంటాం. అలాగే 10:17 కూడా సాంద్రిగంధం 10:17 కూడా ఇంకొక మేలు ఉంది, ఉపదేశం అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నాడు. ఎవరైతే ఉపదేశాన్ని మనసులో ఉంచుకుంటారో, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తారో వారు సురక్షితంగా ఉంటారండి. అంతేకాకుండా వారు మరి జీవ మార్గంలో ఉంటారు. ఒకవేళ ఆయన ఉపదేశాన్ని మనం మనసులో ఉంచుకోకుండా ఆయన ఉపదేశాన్ని నిర్లక్ష్యం చేస్తే కలిగే నష్టం ఏంటో తెలుసండి. దేవుని వాక్యంలో సాంత్రిక గ్రంథంలో ఇదే విషయం రాయబడింది. ఇందాక చదివిన వాక్య భాగంలోనే తర్వాత భాగం 5:10 ఈ ఉపదేశాన్ని నిర్లక్ష్యం చేసే వారి గురించి ఎలా రాయబడింది, నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుతారు. ఎవరైతే దేవుని ఉపదేశాన్ని వినరో వారు సంపాదించిన ఆస్తి పరులు ఇతరులు. నీ చేతులు కష్టపడి నువ్వు అనుభవించవండి, ఎక్కడెక్కడికి వెళ్ళిపోతా ఉంటుంది, మందుల కొట్లకి అంటే సారా కొట్లు, మెడికల్ షాప్స్, ఏమంటే దేవునికి ఇష్టంగా వేరే వేరే ఇళ్ళకి వెళ్ళిపోతా ఉంటది. మనం కష్టపడి సంపాదించిన దేవుని ఉపదేశాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే నీ కష్టార్జితం అన్ని నీళ్లు చేరును, అక్రతాయనం తొత్తుకుని నీ మాంసము నీ శరీరము క్షీణించును, ఆరోగ్యం పాడైపోద్ది. ఈ రోజుకి చాలా మందికి దేవుని ఉపదేశం అంటే ఇష్టం ఉండదండి. దేవుని ఉపదేశాన్ని మనసులో ఉంచుకోరు. లోకం యొక్క మాటలు లోకం మనసులో పెట్టుకుని బ్రతికినంతగానో శుభ్రంగా ఎంజాయ్ చేయాలరా, ఇదే స్వర్గరా అని చెప్తా ఉంటారు లోకస్తులు. బాధ ఎంత బాగుంటుందండి అది, యవన కాలంలో యవనస్తులు చాలా బాగా నచ్చుతుంది, ఎంజాయ్ యువర్ లైఫ్, తిను త్రాగు సుఖించు, ఎవరు చూసేది పరలోకి నరకండి అని చెప్తా ఉంటారు. నా బాధ చాలా బాగా నచ్చుతుంది. ఒకవైపు దేవుని మాటలు వినిపించబడుతుంటాయి కానీ ఉపదేశాన్ని త్రోసివేస్తారు. తోసెత్తే ఏమవుతుంది తెలుసు అని చివరికి ఇదే జరుగుతుంది. మనం సంపాదించింది ఎక్కడెక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. అంతేకాకుండా నీ శరీరము నీ మాంసము క్షీణించినప్పుడు అప్పుడు అనుకుంటారు, అయ్యో ఉపదేశం నేను ఎట్లు త్రోసివేసిని. ఈరోజు ప్రభు నుండి ప్రేమించ మెలకువ దేని గురించి అంటే ఉపదేశాన్ని జ్ఞాపకం పెట్టుకోవడానికి. కాబట్టి 5 అంశాలు మీరు జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రభు పెట్టుకోరుతున్నాడు. ప్రభు త్వరగా రాబోతున్నాడు అని చెప్తా ఉన్నాడు. మీరు మెలకువగా ఉండి, మెలకువగా ఉండి, దేని కొరకు మెలకువగా ఉండాలి అనే అంశం గురించి మనం విన్నాం. ఒక 5 అంశాలు మనం విన్నాం. మొట్టమొదటిగా ప్రార్థన చేయడానికి మెలకువగా ఉండాలి. రెండవదిగా మనకు అప్పటిమైన పనిని నమ్మకంగా చేయడానికి మనం మెలకువగా ఉండాలి. ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఈవులు మనం పొందడానికి మనం మెలకువగా ఉండాలి. నాలుగోకి అపవాదం ఎదిరించడానికి మనం ఎత్తు కూడా మెలకువగా ఉండాలి. చివరిగా ఉపదేశాన్ని ఏం చేయాలని జ్ఞాపకం ఉంచుకోవడానికి మనం మెలకువగా ఉండాలి. అలా ఉంటే ప్రభు ఎప్పుడు వచ్చినా పడలేదు అనమాట. మనం భయపడిన అవసరం లేదు, ఎందుకంటే మనం రెడీగా ఉన్నట్టు అనమాట. కాబట్టి ప్రభు నేను ప్రియమైన సహోదరులారా, దేవుని వాక్యం బోధిస్తాను, ఇదిగో నేను త్వరకు వస్తానన్ను, ప్రతి వానికి వాని వాని క్రియలు చెప్పిన ప్రతిఫలించడానికి జీతం సిద్ధపరుస్తానన్ను. కాబట్టి ప్రభు త్వరగా రాబోతున్నాడు. అరాకడలో ఎత్తబడాలంటే మనం చేయవలసిన పని మెలకుగా ఉండాలి. మెలకుగా ఉండే 5 పనులు చేయాలని ప్రభు పెట్టి మిమ్మల్ని కోరుతున్నాను. ఒకవేళ ఈ 5 పనులు చేయకుండా వేరే వేరే పనులు నిమగ్నం ఏంటో కదా, దయతో మీ హృదయాలు ప్రభుకి సమర్పించేయండి. ప్రభుని అడగండి, ఆయన ఆత్మ సహాయం కోరుకోండి. దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తారటువంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించింది కాక ప్రార్థన చేద్దాం. దయతో అందరు కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. చిన్ని ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల నేను మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తా ఉన్నాం. నీ కార్యములు ఎంతో గొప్పవి నాయన తండ్రి. మానవులను మమ్మల్ని ప్రేమించి నాశనానికి పోతున్న మమ్మల్ని విడిపించడానికి మా ప్రభువును ప్రియరక్షకుని శ్రీకుమారుని లోకంలో పంపి ఆయన సిలువ మార్గం ద్వారా మమ్మల్ని కడిగి పవిత్రపరచి పరిశుద్ధపరిచి నైనా ప్రభు మమ్మల్ని యోగ్యులుగా చేశాను. నేను తిరిగి ప్రభు వారు రాబోతున్నారు తండ్రి, ఆయన ఎదుర్కొనే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేసి మిచ్చిన ఈ గొప్ప మాటలు అన్నింటి కొరకు వదనాలు, గొప్ప సందేశం కోసం వస్తారు, వీటిని అన్నింటినీ మనసులో ఉంచుకోవడానికి మా యొక్క ప్రియ భక్తులు
అపోస్తలుల ద్వారా చేయబడిన బోధలన్నీ మీ మనసులో ఉంచుకొని నేను పొందడానికి సహాయం చేయండి. మీరు వచ్చినప్పుడు ఎదురుగుండా ధైర్యంగా నిలబడడానికి శక్తిని ఇవ్వండి. ఎదురుగుండా నిలబడడానికి ఆత్మ సహాయం చేయండి. ఎవరైతే సిద్ధపాటు లేకుండా ఉన్నారు నాయన, మెలకు లేకుండా తండ్రి నిద్ర ఉన్నారు వారందరినీ మేలు కలపండి అయినా. ప్రభు మీరు వచ్చినప్పుడు నిన్ను ఎదుర్కొనే గొప్ప భాగ్యం మీరు మాకు దయచేయమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తే సమస్త మహిమగంగా నీకు ఆరోపిస్తారు. నా ప్రభును ప్రియరక్షకుని అతి త్వరలో రాని ఏ శక్తి గల నామల్లో అడిగి వేడుకొని నామ. Amen. Amen. Amen.